వాడు వీడు కొట్టుకున్నాడు, అయితే వీడు వాడిని కొట్టాలని చెప్పి ఒక కక్ష ఉంది వాడికి. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? దీన్ని మనం హీ హ్యాస్ గాట్ అన్ యాక్స్ టు గ్రైండ్. యాక్స్ టు గ్రైండ్ అంటే ఇది ఒక అమెరికన్ ఇడియం, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. యాక్స్ అంటే ఏదైతే చెట్టులు అయితే నరుకుతామో దట్స్ అన్ యాక్స్. సో టు గ్రైండ్ అంటే నరికే యాక్టివిటీ చేసేదాన్ని మనం యాక్స్ టు గ్రైండ్ అని అంటాము. అంటే ఆయుధం ఉంది కానీ కోపం చూపించుకునే అవకాశం వచ్చినప్పుడు ఈ ఆయుధాన్ని వాడుకుంటాము, అంటే ఏదో కక్షలు ఉన్నాయి వాళ్ళకి అని అలా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇడియమ్స్ ఉంటాయి అన్నమాట అమెరికన్. సో అలానే కొన్ని కొన్నిసారి మనకి ఏదో ఒక విషయం తెలియనికి వస్తుంది, కానీ ఏ నువ్వు అక్కడ జాబ్ దొరికిందంటే కదా నీకు కంపెనీలో, మరి చెప్పనే చెప్పలేదంటే నీకు ఎవరు చెప్పారు నాకు జాబ్ దొరికిందని అని మనం అడుగుతాము. ఆ ఎవరో చెప్పారులే, దొరికిందా దొరకలేదు అది చెప్పు ఫస్ట్ అని అంటాము. సో ఎవరో చెప్పారులే, ఆ ఎవరో చెప్పారులే అనేది ఇంగ్లీష్లో అమెరికన్ ఇడియమ్స్ యూజ్ చేస్తే ఆ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ. ఆ లిటిల్ బర్డ్ అంటే చిన్న పక్షి చెప్పిందని కాదు, అంటే అది ఒక సామెత లాగా. లైక్ మనం ఎలా ముందు ముందు ఉంటుంది ముసలి పండగ అని అంటామంటే అక్కడ ముసలి ఉండదు పండగ ఉండదు, బట్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ సజెస్టింగ్ దట్ ముందు నీకేదో చెడు జరగబోతుంది, ఎందుకంటే ఇప్పుడు చేసిన చేష్టకి కర్మ అనుభవిస్తావు అన్నట్టు చెప్పడానికి మనం అలా చెప్తున్నాము. అలానే ఆ లిటిల్ బర్డ్ టోల్ మీ ఈజ్ అన్ అమెరికన్ ఇడియం, అంటే ఎవరు చెప్పారులే, ఎవరు చెప్పారనేది మనం రివీల్ చేయకుండా ఎవరు చెప్పారులే అని చెప్తాము. అప్పుడు లిటిల్ బర్డ్ టోల్ మీ అని అంటాము. కొన్ని కొన్నిసారి హస్బెండ్ ఇంటికి వచ్చే వరకు వైఫ్ అన్నం తినదు, ఆర్ డాడీని చూసే వరకు పిల్లలు నిద్రపోరు, అప్పుడు ఏమంటాం వెయిట్ చేస్తున్నాము. సో దీన్ని ఏమంటారంటే డోంట్ వెయిట్ అప్ అంటిల్ యువర్ ఫాదర్ కమ్స్. డాడీ వచ్చే వరకు నిద్రపోకుండా, ఎవరైతే నిద్ర మానేసి వెయిట్ చేస్తున్నారో, లేదా ఏదో పని మానేసి వెయిట్ చేస్తున్నారో, దాన్ని మనం వెయిట్ అవుట్ అని అంటాం. సో దిస్ ఇస్ అ ఫ్రేసల్ వర్డ్. కొన్ని కొన్నిసారి మనం ఒకరిని చాలా ఇరిటేట్ చేసేస్తాం, అంటే వాళ్ళకి నచ్చలేని పనిని మనం చేసేస్తాము, అప్పుడు వాళ్ళు బాగా మనల్ని తిట్టి పారేస్తారు. తిట్టి పారేయడం అంటే టెల్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, టెల్ ఆఫ్. షీ టోల్డ్ మీ ఆఫ్ వెన్ ఐ వెంట్ టు సీ హర్ ఇన్ ద నైట్. రాత్రి నేను ఆమె చూడడానికి వెళ్ళినప్పుడు మొత్తం తిట్టి పారేసింది. దీన్ని టెల్ ఆఫ్, తిట్టి పారేయడం అని అంటాము. తిట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఇంకొక కారణం ఏంటంటే కొన్ని కొన్నిసారి మనకి పేరెంట్స్ అన్నా బాస్ అన్నా చెప్పిన మాట ఊరికనే చెప్తూ ఉంటారు, అలా మనం ఆ మిస్టేక్ చేస్తూనే ఉంటాము. ఆ మళ్ళీ ఆ మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ మనల్ని తిడుతూ ఉంటారు. సో నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, టైంకి రావాలి, టైంకి రావాలి, టైంకి రావాలి, తీసిన వస్తువులు తీసిన చోట పెట్టు. సో ఇలాంటివి ఏమైతే చెప్తూనే ఉంటారో రిపీట్ చేస్తూ ఉంటాము. దానికి పడే తిట్టులు అంటే అలా తిట్టులు పడేది అంటే ఆ పాయింట్ మనకి డ్రిల్ డౌన్ అవ్వాలి మన బుర్రలో అని చెప్పి కొన్ని తిడతారు. అలాంటి వాటిని మనం స్టిక్ ఇట్ టు అని అంటాము. స్టిక్ ఇట్ టు, స్టిక్ ఇట్ టు అంటే ఏదో ఒక పాయింట్ కోసమే మనం తిడుతున్నాం రిపీటెడ్లీ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ స్టక్ ఇట్ టు మీ వెన్ ఐ కేమ్ హోమ్ లేట్ లాస్ట్ నైట్. అంటే ఊరికని ఇంటికి లేట్ రావకూడదు అని చెప్పి నన్ను బాగా తిట్టిందంట, స్టిక్ ఇట్ టు అని ఇలా అంటాము. సో ఇఫ్ యు సీ దేర్ ఆర్ అమెరికన్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేసల్ వర్బ్స్, అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏదో ఏదో కాంప్లెక్స్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్ అట్లా కాదు, దిస్ ఈజ్ డైలీ కమ్యూనికేషన్. సో డైలీ కమ్యూనికేషన్ నిజ జీవితంలో మనం మాట్లాడుకుంటే అరే వాడు వచ్చినట్ట కానీ ఇది రిపేర్ చేస్తున్నాడు ఇంతవరకు చేయలేదు, మరి ఎటు పోయిండే మోస్తాడో రాడు, దిస్ ఇస్ డైలీ కమ్యూనికేషన్. ఇది ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. అందరూ ఏమనుకుంటారు మనకి ఏదో నేర్చుకోవాలి, ఏదో రాదు, ఏదో రాదు అనుకుంటారు, బట్ బేసికల్లీ మనకి రానిది ఇది. దీన్ని మనం ఫ్రేసల్ వర్బ్స్, ఎక్స్ప్రెషన్స్, వొకాబులరీ ఇలా ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో తీసుకుంటున్నప్పుడు మీకు ఈ డైలీ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఆఫీస్లో వర్క్ ప్లేస్లో మాట్లాడేటప్పుడు ఎలా చెప్పాలి, మన ఒపీనియన్స్ ఎలా చెప్పుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా క్లియర్ చేయాలి, ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ అంటే ఇది. ఇది రాకుండా అందరూ 30 డేస్ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వెళ్తారు. అలా కాదు, ఇది ఒక చాలా ముఖ్యమైన ఫౌండేషన్. దీన్ని మేము ఉంటే వొకాబులరీ అని అంటాము. ఇలా కాకుండా చాలా మంది గ్రామర్ వస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటారు. గ్రామర్ చాలా ముఖ్యమైన భాగం, కానీ గ్రామరే ఎలా నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ గ్రామర్తో నేర్చుకోవాలి. సీ వి స్టార్ట్ విత్ టెన్సెస్, ఓకే, టెన్సెస్, మళ్ళీ టెన్సెస్ నుంచి క్వశ్చన్స్, టెన్సెస్ నుంచి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, మరి ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్కి కూడా ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలి, తర్వాత మోడల్స్ అంటే క్యాన్, కుడ్, విల్, వుడ్, మళ్ళీ క్యాన్ బి, కుడ్ బి, వుడ్ బి, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, మరి అలానే కొన్ని పదాలు ఉన్నాయి లైక్ వాంట్ టు, వుడ్ లైక్ టు, సీమ్ టు, ఇవి పెట్టి టూతో వస్తుంది. టూ, టు బి, టు హ్యావ్ బీన్, బీ, ఈ ఫార్మ్స్. మరి వీటికి ప్యాసివ్ ఎలా ఉంటాయి, మరి ఇవి మోడల్స్ వచ్చేటప్పుడు ఎలా వస్తాయి, మళ్ళీ క్వశ్చన్ ఫార్మింగ్ వర్డ్స్ లైక్ హూ, వేర్, వెన్, విచ్, వై, హౌ, మరి వీటికి మళ్ళీ టెన్సెస్తో, మోడల్స్తో ఎలా వస్తాయి, ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తాయి, ఇది ఎలానే క్వశ్చన్సే. కానీ దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ ఆబ్జర్వర్స్ పెట్టి, మరి యాక్టివ్ వాయిస్ ఆబ్జర్వర్స్ పెట్టి ఎలా మాట్లాడాలి,
సో వీటిని కాంబినేషన్ గ్రామర్ కాంబినేషన్ టేబుల్స్ అంటాము. సో ఇదే చాలా డెప్త్ సబ్జెక్ట్ అనమాట గ్రామర్లో. ఈ అవగాహన లేకపోవడం వల్ల అండ్ అలానే వొకాబులరీ అండ్ ఫ్రేసర్లో అవగాహన కూడా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం కలిసి స్టూడెంట్కి నేను సెంటెన్స్ ఫార్మేషన్ చేయలేము ఎందుకంటే మీరు కాంబినేషన్ టేబుల్స్ కరెక్ట్ చేయలేదు. అండ్ నువ్వు ఏ పదాన్ని తిట్టిపారేయడం అంటే ఏంటి, రిపేర్ చేయడం అంటే ఏంటి, ఆలస్యం చేయకూడదు, జల్దీరా, ఏదో ఒకసారి చూడవా. సో ఇట్లాంటివి తెలియదు ఎట్లా చెప్పాలి ఇంగ్లీష్ అని. సో ఏ చెక్ నోరే ఇట్లా అనిస్తాం. ఓకే, సో దెర్ ఇస్ చెక్ బై, చెక్ విత్, చెక్ ఫార్, ఇలా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఏ చూడు, ఏది ఒకసారి చూడవా, ఏమైనా ఉందా చూడు. సో ఇలా ఉంటాయి, ఇలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్స్ ఎలా మాట్లాడాలి, గ్రామర్ కరెక్ట్గా నేను చెప్పినట్టు గ్రామర్ కాంబినేషన్స్ టేబుల్స్తో నేర్చుకుని మంచి అవగాహన సంపాదించుకున్న తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్, రైటింగ్, స్పీకింగ్ అనేది వస్తుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ ఉంది. ఇలా చేస్తే ఏ తెలుగు మీడియం స్టూడెంట్ అన్నా ఒక ఇంగ్లీష్ స్టూడెంట్ ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడతారో అలా మీరు మాట్లాడవచ్చు. ఈ ప్రాసెస్ మీరు ఫాలో చేస్తే, సో ఈ ప్రాసెస్ అనేది కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ అంటాము. ఇన్నుటి గ్రామర్ కాకుండా అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్. చాలామంది ట్రాన్స్లేషన్ కరెక్ట్ చెప్పారు, అంటే ఇన్ని గ్రామర్ వేరియేషన్స్కి ట్రాన్స్లేషన్స్ తెలవాలి, మీకు మంచి అవగాహన ఉండాలి, అప్పుడు మీరు తక్కువమని మాట్లాడతారు. తిట్టిపారడం అంటే ఏంటంటే ఓకే యూనో ఇట్స్ స్టిల్ ఆఫ్, ఓకే మరి సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా పెట్టాలి, సో సబ్జెక్ట్, ఆబ్జర్వర్, వర్బ్, అగ్రిమెంట్ ఇవన్నీ పెట్టి మళ్ళీ గ్రామర్ కాంబినేషన్ ఇల్లు వై, హూ, వేర్, వెన్, విచ్, సో, దాట్, ఎవర్, హ్యాపీ, ఎనీథింగ్, ఎనీ కాంబినేషన్. మీకు మంచి ట్రాన్స్లేషన్ గ్రిప్ వచ్చినాక వొకాబులరీ ఒకటి, కేవలం వొకాబులరీలో యూ లెర్న్ అబౌట్ 3000 వర్డ్స్, క్లోజ్ టు 3000 వర్డ్స్ ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, అండ్ దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్రేసల్ వర్బ్స్, అమెరికన్ ఇడియమ్స్, అవి కాకుండా వొకాబులరీ వర్డ్స్. సో ఇవన్నీ కలిపి అబౌట్ 3000 వర్డ్స్ నేర్చుకుంటాం ఓన్లీ వొకాబులరీ. దెన్ యూ గో టు రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్. సో రైటింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లిస్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అల్టిమేట్లీ స్పీకింగ్ వర్క్ వస్తుంది. సో మనం గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి స్పీకింగ్ వరకు రావాలంటే ఇట్లా ప్రాసెస్ ఉంది. నేను చెప్పినట్టు నేర్చుకుంటే మీకు నేను స్టార్టింగ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్ మాత్రం ఇచ్చాను, కానీ నిజ జీవితంలో మనం అలానే మాట్లాడుకుంటాం. అలా నేను ఎలా మాట్లాడతాను, ఒక అమెరికన్ ఎలా మాట్లాడతాడు, ఎగ్జాక్ట్లీ మీరు కూడా అలానే మాట్లాడచ్చు. సో ఈ అవగాహన మీరు సంపాదించుకోవాలి అంటే మీరు ఈ కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ ఆఫ్ కోర్స్ చేయాలి. నేను మిమ్మల్ని అడిగేది ఇదే, మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావాలి, మీకు రైటింగ్ ప్రొఫిషియన్సీ కావాలి అంటే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, నాకు 9 మంత్స్ టైం ఇవ్వండి, 9 మంత్స్ నేను చెప్పిన పని మీరు చేయండి. జస్ట్ ట్రస్ట్ మై మెథడ్స్, ట్రస్ట్ మై టీచింగ్ అండ్ డూ ద హోంవర్క్. ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. నేను వీడియోస్ పంపిస్తాను మీకు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇట్లా మనకి 9 మంత్స్ వస్తూ ఉంటుంది. ఈ కోర్స్ కేవలం వాట్సాప్లోనే జరుగుతుంది. ద కోర్స్ ఫీజ్ ఈస్ 5000 రూపీస్, ద డ్యూరేషన్ ఈజ్ 9 మంత్స్ ఆర్ ఈవెన్ మోర్. సో పాయింట్ ఏంటంటే మేము ఇచ్చే నాలెడ్జ్ వీడియోస్ వల్ల మీకు ఇంగ్లీష్ వచ్చేది. నేను చెప్పే పని మీరు చేయాలి. మీరు నేను చెప్పే పని చేస్తే ఒక అమెరికన్ ఎట్లా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఒక నేటివ్ స్పీకర్ తన ఫీలింగ్స్ ఎలా ఇంగ్లీష్లో చెప్పుకోగలుగుతాడు ఫ్లూయెంట్లీ, వితౌట్ థింకింగ్, వితౌట్ ఎనీ హిక్అప్, స్మూత్గా ఎలా మాట్లాడతాడు, అలాంటి స్కిల్ నేను మీకు ఇవ్వగలుగుతాను. అలా మీరు నేను చెప్పే పని మీరు చేస్తే నేను మీకు ఇస్తాను. నేను చెప్పే పని ఇలా ఉంటుంది, ఇది చాలా పెద్ద పని, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంత పని మనం 1-2 మంత్స్లో చేయలేము. ఆబ్వియస్లీ ఐ నీడ్ టైం. చెప్పాలడానికి నాకు టైం కావాలి, చేయడానికి మీకు టైం కావాలి. రీసెర్చ్ చేయమంటే ఒక భాష పైన మంచి పట్టింపు రావాలంటే 2 ఇయర్స్ ఆఫ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల వస్తుంది. సో 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 1 ఇయర్ మీరు నాతోనే స్పెండ్ చేస్తున్నారు. నా మెంటర్షిప్ ఉంటుంది, నా గైడెన్స్ ఉంటుంది, నాతో చేస్తున్నారు. సో మీకు మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు స్కూల్ స్టేజ్ ఏమైతే మిస్ అయ్యారో అవన్నీ నేను ఇప్పుడు మీతో చేపిస్తాను. సో నా మెథడ్స్ నమ్మి మీరు చేస్తున్నారు అంటే దెన్ యువర్ కమిటెడ్ స్టూడెంట్. అండ్ కమిటెడ్ స్టూడెంట్కి అర్థం ఏంటంటే వాళ్ళు హోంవర్క్ చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు నాకు హోంవర్క్ ప్రామిస్ చేస్తే నేను మీకు ఫ్లూయెన్సీ ప్రామిస్ చేస్తాను. యూ డోంట్ నో హోంవర్క్, ఐ కెనాట్ ప్రామిస్ ఫ్లూయెన్సీ. నా మెథడ్స్ ట్రస్ట్ చేసి ఓకే సార్ మాకు అర్థమైంది మీరు ఏమంటున్నారు, ఎన్ని రోజులు ఏ పని చేస్తే ఇంగ్లీష్ వస్తుందని చాలా అవస్థలు పడ్డాము, ఎన్నో ఇన్స్టిట్యూట్ వెళ్ళాము, బుక్స్ కొన్నాము, కోర్సెస్ అన్నాము, కానీ ఓహో ఈ పని ఇలా చేస్తే వస్తుందా, మీరు చేపిస్తారా, మేము చేస్తాము, మేము ఏమన్నా చేయడానికి రెడీ, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఇంపార్టెంట్, నాకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం ఇంపార్టెంట్, ఇంగ్లీష్ రైటింగ్ అనేది నాకు ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా నేను చేరుతాను సార్, హోంవర్క్ కూడా చేస్తాను సార్ అన్నవారు కమిటెడ్ స్టూడెంట్. కమిటెడ్ స్టూడెంట్స్ టైం ఇస్తారు, మనీ ఇస్తారు, అండ్ ఎఫర్ట్ కూడా ఇస్తారు, డైలీ హోంవర్క్ కూడా చేస్తారు. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే ఎస్ మేము నేర్చుకుంటాము అని డిసైడ్ అయ్యారంటే దాని కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది. ఐఎమ్ స్టార్టింగ్ ద సెకండ్ బ్యాచ్ అక్టోబర్ 15. అక్టోబర్ 15 ఇస్ స్పెషల్ బ్యాచ్ బికాస్ దసరా ముందు నేను స్టార్ట్ చేస్తున్నాను అండ్ చాలా మంచి రోజు ఈ రోజు. అక్టోబర్ 11 ఇస్ అ వెరీ గుడ్ డే. దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అడ్మిషన్ టేక్. ద అదర్ స్పెషల్ రీజన్ ఈస్
దసరా ఉండడం వల్ల కొందరికి సాలరీ డిలే అవుతుంది, బోనస్ తో కలిపి సాలరీ రావడం అలాంటి ఇష్యూస్ అయితే. కాబట్టి కొందరు నన్ను రిక్వెస్ట్ చేస్తారు టు నాట్ ఇంక్రీజ్ ద ఫీజ్ బికాస్ నేను లాస్ట్ వీడియోలో క్లియర్లీ చెప్పాను దట్ వీ ఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ద ఫీజ్. సో నేను ఫీజ్ ఇంక్రీజ్ చేయట్లేదు, ఫీజ్ 5000 ఉంటుంది అంటిల్ దసరా ఈ సెకండ్ బ్యాచ్ అయ్యే వరకు. నెక్స్ట్ మంత్ ఐ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద ఫీజ్. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ ఓన్లీ 5000 ఇన్స్టెడ్ ఆఫ్ 9000 దెన్ ఎస్ యూ కెన్ జాయిన్ మై బ్యాచ్. కింద వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. ఇఫ్ యూఆర్ కమిటెడ్ స్టూడెంట్ హూ సిన్సియర్లీ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ స్కిల్స్ దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. 5000 rupees 9 months లాస్టింగ్. ఓకే, ఐ విల్ టేక్ యూ ఇన్ ద కోర్స్. థ్యాంక్స్ అండి, కోర్స్ లో చూస్తాను, బాయ్.